గుంటూరు అంటే ప్రపంచంలో ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది ఘాటు మిర్చి, ఆ తర్వాత గోంగూర. అంతేనా అంటే అంతే కాదు అంటున్నారు కొందరు. గుంటూరు అనగానే ఇప్పుడు వీటితో పాటు ఘుమఘుమలాడే గుంటూరు బిర్యానీ కూడా ఆ లిస్టులోకి చేరిందట. గుంటూరు పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా బిర్యానీ ప్యాలెస్లో బిర్యానీ అందరి మనసులు దోచేస్తోంది. ఇటువైపు వస్తే బిర్యానీ ప్యాలెస్లో బిర్యానీ తినడమో పార్సిల్ తీసుకెళ్లడమో ఏదో ఒకటి జరగక తప్పదట. అదేంటంటే దాని రుచి చూడండి, సమాధానం మీకే తెలుస్తుంది అంటున్నారు బిర్యానీ ప్యాలెస్ అభిమానులు. అయితే గుంటూరులో ఉన్న బిర్యానీ ప్యాలెస్లో మరిన్ని వివరాలు మీకోసం. రైట్, బిర్యానీ పేరు వినగానే ప్రతి ఒక్కరి నోరూరుతుందండి. అందులోనూ రంజాన్ మాసం. కొన్ని పదార్థాలకి కొన్ని ప్లేసెస్ చాలా పర్టికులర్గా ఉంటాయి. సో గుంటూరులోనే బిర్యానీకి ఫేమస్ అయిన బిర్యానీ ప్యాలెస్లో ప్రస్తుతం మనం ఉన్నాం. సో ఇక్కడ బిర్యానీ ఎందుకు ఫేమస్, బిర్యానీలో ప్రత్యేకించి ఎలాంటి కేర్ తీసుకుంటారు, సో ఇక్కడ అందరూ బిర్యానీని ఇష్టపడడానికి గల కారణాలని బిర్యానీ ప్యాలెస్ ఎండీ జీషాన్ గారు మనతో ఉన్నారు. సో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సో హాయ్ సార్. హాయ్. సో బిర్యానీ ప్యాలెస్ పేర్లోనే ఉంది, బిర్యానీ ప్యాలెస్, దట్టు రంజాన్ మాసం. సో ఎక్కువ మందిగా హలీం బిర్యానీ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో మీ దగ్గర ఉండే బిర్యానీకి ఫేమస్ ఏంటి, సో ఎందుకు ఇక్కడ కస్టమర్స్ మీ బిర్యానీని ఎక్కువ ఇష్టపడుతున్నారు? బిర్యానీ అనేది ఒక ముస్లిమ్స్కి బాగా ఫేమస్ ఫుడ్. ప్రపంచవ్యాప్తంగా బిర్యానీలు పలు రకాలుగా ఉన్నాయి. అది ఇరానీ బిర్యానీ, లేకపోతే లెబనీస్ బిర్యానీ, సౌదీ బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ, అలానే ప్రతి ఏరియాని ప్రతి కల్చర్ని బట్టి కొంచెం కొంచెం మారుతూ వచ్చిన బిర్యానీ ఫ్లేవర్స్లో గుంటూరు బిర్యానీ అనేది కూడా ఒక ఫేమస్ బిర్యానీ. మీరు ఏపీ మొత్తంలోనే కాదు తెలంగాణలో అడిగినా కానీ గుంటూరు బిర్యానీ అంటే గుంటూరు బిర్యానీకి ఒక మంచి పేరు ఉంది. ఎందుకంటే ఆ పద్ధతి, కుకింగ్ చేసే ప్రొసీజర్ కానివ్వండి, ఇది కొంచెం హైదరాబాద్ బిర్యానీ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది. హైదరాబాద్ బిర్యానీ కొంచెం మీకు డ్రై అనిపించవచ్చు, ఇది మీకు స్టీమ్డ్ ఉండిద్ది ప్లస్ అలానే ఘీ ఉండిద్ది. దీనిలో టేస్ట్ ఒక్కటే కాదు, అరోమా అంటే స్మెల్, ఆ స్మెల్ కూడా చాలా ప్రధాన పాత్ర చేసిద్ది. రైట్. ఇప్పటి వరకు బిర్యానీ అనే పేరు చెప్పగానే హైదరాబాదే గుర్తొస్తుంది. సో పర్టికులర్గా అంటే ఆ టేస్ట్ కానీ ఆ ఎన్హాన్స్ దానికి ఇష్టపడిన వాళ్ళు ఎక్కడ బిర్యానీని తినడానికి ఇష్టపడరు? ప్రత్యేకించి అంటే హైదరాబాద్లో ఉండే బిర్యానీ టైప్నే ఇక్కడికి తీసుకొచ్చారా, లేదు దానికి ఎలాంటి మోడిఫికేషన్ ఏమన్నా చేసి ప్రత్యేకంగా అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక మార్క్ అనేది చూపిస్తూ ఉంటారు బిర్యానీస్కి సంబంధించి. సో మీ మార్క్ ఎలాంటిది బిర్యానీస్లో? ప్రపంచంలో బాగా ఫేమస్ ఉన్న బిర్యానీస్లో హైదరాబాద్ బిర్యానీ ఒకటి, కానీ మన దగ్గర ఉన్న బిర్యానీ ఇది గుంటూరు బిర్యానీ. ఇది హైదరాబాద్ బిర్యానీలాగా ఉండదు, ఇరానీ బిర్యానీలాగా ఉండదు, లేకపోతే లెబనీస్ బిర్యానీలాగా కూడా ఉండదు. గుంటూరు బిర్యానీకి దీనికి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. దీనిలో మీరు యూజ్ చేసే దమ్, ప్రతి ఒక్క సింగిల్ రైస్ తీసుకొని మీరు నోట్లో పెట్టుకున్నా మీరు బిర్యానీ అదే ఫ్లేవర్స్ అని టచ్ అవుతారు. ప్రతి మసాలా, ప్రతి ఇంగ్రీడియంట్ ఆ ఒక్కొక్క రైస్ గింజలో కూడా మీకు అబ్జర్వ్ అయి ఉంటుంది. మా బిర్యానీ ప్యాలెస్లో ఉన్న స్పెషాలిటీ అదే, ప్రతి రైస్లో ఒక బిర్యానీ ఫ్లేవర్ ఉంటుంది. అది చేసే ప్రొసీజర్ అంతా 99% అందరు చేసినట్టు ఉండొచ్చు, కానీ 1% మన షెఫ్ దగ్గర ఉన్న ఆ సీక్రెట్ రెసిపీ వేరు, ఆ 1%లో ప్రాణం ఉంటుంది. ప్రత్యేకించి అంటే బిర్యానీ చేయడంలో చాలా కేర్ అవసరం, ఏమాత్రం టేస్ట్ తేడా వచ్చినా కానీ తినడానికి ఇష్టపడరు, దీనికి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? ఇది అంత స్టాండర్డ్స్ అండి, ఇట్ డిపెండ్స్ ఆన్ స్టాండర్డ్స్. మీరు యూజ్ చేసే మటన్ మాకు వచ్చే మటన్ ప్రతిదీ ఒక మేము సెలెక్టివ్ పొట్టేలు ఉంటుంది, దానికి ఏజ్ చూస్తాం, ఏజ్ ఫ్యాక్టర్ అండ్ వెయిట్ ఫ్యాక్టర్ ఉంటుంది, అది అంతే వెయిట్ ఉండాలి. ఇప్పుడు చికెన్ టెండర్ చికెన్ ఉండాలి, మరీ 2 kilos 3 kilos చికెన్ కాదు, లేకపోతే మరీ 1 kilo చికెన్ కాదు, ఒక 1.5 kilos చికెనే యూస్ చేయాలి. అండ్ యూస్ చేసే రైస్ ఒక స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ గ్రేడ్ అంటే ఏ గ్రేడ్ రైసే వాడాలి, మిక్సింగ్ రైస్ ఉండకూడదు. అండ్ యూస్ చేసే ఘీ,
ప్యూరెస్ట్ అంటే ఏదో బ్రాండెడ్ ఘీ కాకుండా హోమ్మేడ్ అంటే బాగా ఒక విలేజ్ నుంచి ప్రాపర్గా వచ్చే ఘీ, సెలెక్టివ్ ఘీ, ప్రతిదీ. ఇప్పుడు అదే కాకుండా మీరు చూస్తూనే ఉంటారు 90% ఆఫ్ ద బిర్యానీస్ ఇప్పుడు ఇళ్లలో కుక్ చేసినట్టు స్టవ్స్లోనే వండుతున్నారు రెస్టారెంట్లో కూడా. కానీ మేము ఆ ట్రెడిషన్ ఫాలో అవ్వాలని చెప్పి ఇప్పుడు కూడా కట్టెల్లో వండుతున్న బిర్యానీ ఇది. మీరు 10 కిలోలు వండినా, 100 కిలోలు వండినా, 200 కిలోలు వండినా మేము కట్టెల్లోనే వండుతాం. ఆ కట్టెల్లో వండేదానిలో కూడా దానిలో వచ్చే ఆ స్మెల్, ఆ కోల్ యొక్క అరోమా, అవి కూడా మనకు తెలియకుండా ప్రధాన పాత్ర తీసుకుంటాయి. రైట్. అంటే ఇప్పుడు ప్రత్యేకించి రంజాన్ సీజన్ కాబట్టి మీరు పర్ డే వచ్చేసి అంటే ఎన్ని కిలోస్ ఆఫ్ బిర్యానీని ఇక్కడ తయారు చేస్తారు, దాని టేస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? బిర్యానీ కిలోస్ అంటే డిపెండ్స్ అండి. ఆన్ అన్ యావరేజ్ మనకి 150 to 200 కిలోస్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కలిపి 200 కిలోస్ దాకా వెళ్తుంది. అండ్ డిపెండింగ్ ఆన్ ద సీజన్స్ అంటే మీకు వీకెండ్స్ అలాంటప్పుడు ఇంకా ఎక్సెస్ అవ్వచ్చు. అయితే ప్రధానంగా అంటే అనతి కాలంలోనే బిర్యానీ ప్యాలెస్ అనేది ఒక మార్క్గా, గుంటూరుకి ఒక మార్క్గా నిలబెట్టారు. సో దీన్ని విస్తరించబోతున్నారా? సో నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ అంటే రంజాన్ సీజన్ మీరు త్రూ ఇయర్ బిర్యానీ ఉంచినా కానీ నెక్స్ట్ సీజన్ రంజాన్ సీజన్ వచ్చేసరికి ఎక్కడెక్కడ మీ బ్రాంచెస్ ఉండాలనుకుంటున్నారు? సో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇన్షాల్లా నెక్స్ట్ ఇయర్ రంజాన్ వరకు నేను ఒక అట్లీస్ట్ గుంటూరు, నస్రాపేట్, చిల్లూరుపేట్, విజయవాడ, మంగళగిరి, అట్లీస్ట్ ఈ 5 ప్లేసెస్లో ఎక్స్పాన్షన్లో ప్లాన్ ఉన్నాను. వన్ ఇయర్లో నేను రెస్టారెంట్ ఫీల్డ్లో దిగి జస్ట్ 1 ఇయర్, లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు ఒకటే పాయింట్ నాది. ఈసారి నేను 3 పాయింట్స్ పెట్టాను, అలిం పాయింట్స్ జస్ట్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 ఇయర్. నెక్స్ట్ ఐల్ టేక్ అట్లీస్ట్ ఫైవ్ మేజర్ పాయింట్స్. రైట్. అంటే బిర్యానీ ప్యాలెస్ ఒక మార్క్ అని చెప్పాను కదా, సో ఫర్దర్గా కస్టమర్స్ అంటే ఎందుకు రావాలి అనే దానికి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? బిర్యానీ ప్యాలెస్, బిర్యానీకే ప్యాలెస్ అండి ఇది. మీకు ఏ టేస్ట్ ద ఫైనెస్ట్ బిర్యానీ కావాలంటే ఇక్కడ రావాల్సింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు. బిర్యానీ టేస్ట్ గురించి, బిర్యానీ ప్యాలెస్లోనే వాళ్ళు బిర్యానీని ఎందుకు ఇష్టపడుతున్నారో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? భారతి అండి. సో భారతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు నుంచి వచ్చాను. సో ఏలూరు నుంచి బిర్యానీ ప్యాలెస్లో బిర్యానీ తినడానికి వచ్చారు? లేదండి, నేను గుంటూరులో వర్క్ చేస్తున్నాను. ఇంకా రంజాన్ సీజన్ కదా, బిర్యానీ బాగుంటుంది అన్న దగ్గర అందులో ఈ బిర్యానీ ప్యాలెస్లో బిర్యానీ బాగుంటుందని విన్నాము, అందుకే ఇక్కడికి వచ్చి బిర్యానీ తిన్నాం. ఫస్ట్ టైం వచ్చారా లేకపోతే ఇంతకు ముందు కూడా వచ్చారు? సెకండ్ టైం. సెకండ్ టైం వచ్చారంటే మీకు ఇక్కడ బిర్యానీ చాలా బాగా నచ్చి ఉండాలి. సో ప్రత్యేకంగా అంటే బిర్యానీ అనేది రెగ్యులర్గా తింటూనే ఉంటాం, సో ఇక్కడ మీకేం ఎక్స్ట్రా టేస్ట్ అనిపించింది? ఎక్స్ట్రా టేస్ట్ అంటే రంజాన్ మాకు ఒక క్వాలిటీ కానీ ఫుడ్ కానీ ఎలా అనిపించింది? క్వాలిటీ ఇస్ గుడ్ అండ్ టేస్టీగా ఉంటుంది. మిగతా అంటే అన్ని సీజన్స్తో పోల్చుకుంటే ఇప్పుడు ఈ సీజన్ ఇప్పుడు రంజాన్ మంత్లో బాగా చేస్తారని నమ్మకం, అంత టేస్ట్గా చేస్తారని. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? పూనం. ఓకే, పూనం గారు ఎక్కడి నుంచి వచ్చారు? జస్ట్ ఐ కేమ్ ఫ్రమ్ జార్ఖండ్ రాంచీ ఫర్ మై కాలేజ్ ఇస్ దేర్ బట్ ఐ లైక్ ఇన్ బిర్యానీ ప్లస్ బిర్యానీ అండ్ చికెన్ తందూరి. సో లాస్ట్ టైమ్ ఐ కేమ్ దట్ సైజ్, సో దిస్ ఇయర్ ఆల్సో ఐ కేమ్ ఫర్ ఈటింగ్ దేర్ బిర్యానీ అండ్ చికెన్ తందూరి ఇస్ వెరీ నైస్ అండ్ వెరీ టేస్టీ కంపేర్ టు మై రాంచీ. సో ఐఎమ్ కమింగ్ ఫర్ ఐ టేస్టింగ్ ఫర్ ఈటింగ్, నథింగ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వారి ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. రైట్, హాయ్ అండి. హాయ్, మీ పేరు? లావణ్య. ఓకే లావణ్య గారు, రెగ్యులర్గా వస్తున్నారా బిర్యానీ ప్యాలెస్కి? లేదండి, ఇది ఫస్ట్ టైం. అక్కడ బాగుంటుందని హలీం అంటే టేస్ట్ చేయడానికి వచ్చాం. ఓకే, ఎవరో చెప్తే ఇక్కడ తిందామని వచ్చారు. సో హలీం టేస్ట్ ఎలా ఉంది? బాగుంది.